ఏ కూడా వస్తాయని కంగారు పడుతుంది. వ్యవసాయం చేస్తున్నారు, సాంప్రదాయ వ్యవసాయంతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఒకరు ఇద్దరు రైతులతో మాట్లాడండి, ఎవరైతే కొత్తగా ఉన్న యువ రైతులతో మాట్లాడండి, ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ఏముంటది అంటే రైతుల్లో అది చేస్తే ఏమవుతుంది అని అపోహ ఉంటది. కొత్తగా పది తర్వాత 11 పేరు వైఎస్ఆర్ సిపిఎల్ రాస్తున్నారు, నెంబర్ మాకు వేరే అలవాటు అయిపోయింది వీళ్ళకి 11 నెంబరు. ఇది పరిస్థితి అయితే ప్రజల తిరుగుబాటుకి ఏ శక్తి ఆపలేదు, ప్రకృతి తిరుగుబాటుని ఎవరు కూడా ఆపలేరు. ప్రకృతి అంటే పంచభూతాలను నాశనం చేశారు, ఇసుకని మైనింగ్ని మన గాలిని ఏదని వదలలేదు, శాండ్ కానీ మైన్ కానీ ప్రతి కొండల్ని పచ్చదనాన్ని ఏది వదలలేదు. ప్రకృతి తలుచుకుంటే ఏమైందో, డబ్బులతో చూపిద్దాం అనుకున్నాడు, డబ్బులతో ఏం చేయలేకపోయాడు, భయపెట్టి చేద్దాం అనుకున్నాడు, భయపెట్టి కూడా ఏం చేయలేకపోయాడు. ప్రజలు ఎలక్షన్లో చూపించిన ప్రేమ కానీ, మీరు మొన్న మా ఎలక్షన్లో తెలుగుదేశాన్ని ఆదరించిన విధానం కానీ మర్చిపోలేము. అసలు మైమర్చిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తిరుస్తు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఊరు మొత్తం ఒకటయ్యింది ఒక మంచి గెలాలి అని, ఊరు మొత్తం ఒకే మాట నిలబడింది, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని నిరూపించాలి, ఇక్కడ గెలిపించాలి అనే గొప్ప కార్యక్రమం చేశారు. అయితే ఈ ఊర్లో ఉన్న రైతులే కాదు, నియోజకవర్గం మన జిల్లా రైతులకు ఉన్న కష్టాలన్నీ తెలిసినవే. మనకి రెండు జీవనదులు ఉన్నాయి, కానీ నీరైతే మాత్రం పుష్కలంగా రైతులకు కానీ తాగడానికి కానీ అందట్లేదు. ఇంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ మన జంజావతికి డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది, దాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్. మనం శాంక్షన్ చేయడం జరిగింది 40 కోట్ల పైన, కానీ దాన్ని రద్దు చేసి ప్రోగ్రాన్ని ఆ ప్రాజెక్ట్ని ముందుకు అడుగేయనివ్వకుండా చేసిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్. ఇరిగేషన్ అనేదాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రంలో. పోలవరం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి జిల్లాలోని ఈ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ నాశనం చేశారు. రైతులు సంతోషంగా ఉండకూడదు అనుకున్నారు, ఉద్యోగస్తులు సంతోషంగా ఉండకూడదు అనుకున్నారు, ఎవరు కూడా ఆర్థికంగా బలపడకూడదు అనుకున్నారు, అందరూ ఆయన కింద బానిసలాగే ఉండాలనుకున్నారు. అయితే ప్రజలు అమాయకులు అనుకున్నారు, కానీ ప్రజలు తిరుగుబాటు చూపించారు, ఎటు వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది ఆ పార్టీది.